రాష్ట్ర అధికారుల ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా 15 బృందాలుగా ఏర్పడి ఫర్టిలైజర్ షీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని పలు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన HDBT3 విత్తనాలను విక్రయిస్తే దుకాణదారులపై PD యాక్టు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. కాలం చెల్లినా విత్తనాలు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని, నిబంధనల ప్రకారం స్టాక్ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, అమాయక రైతులను గ్రామీణ ప్రాంతాల్లో నమ్మించి ప్రభుత్వం నిషేధించిన BT పత్తి విత్తనాలు అమ్ముతున్నారని, అలాంటి వారి చేతుల్లో రైతులు మోసపోవద్దని రైతులను వారు కోరారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల వ్యవసాయ అధికారి నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.